ఏపీ ప్రభుత్వం ఏపీ ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులపైన ఛార్జ్ నోటీసులను జారీ చేస్తుంది. సో జనరల్గా ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ముందు షోకాజ్ నోటీస్ని జారీ చేసిన తర్వాతనే ఈ ఛార్జ్ మెమోలని జారీ చేయాల్సి ఉంటుంది. కానీ అదేది లేకుండా డైరెక్ట్గా ఛార్జ్ మెమోలని జారీ చేస్తోంది. ఒకటేసారి 100కు పైగా ఛార్జ్ నోటీసులని జారీ చేయడం వెనక అసలు ఏం జరుగుతుంది, ఏముంది, దీనికి సంబంధించి మనకి ఎన్నో విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఏపీ ప్రభుత్వం ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయుల పైన ఛార్జ్ నోటీసులను జారీ చేస్తోంది. జనరల్గా అయితే యాజ్ పర్ ప్రాసెస్ ఫస్ట్ షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, లేదు దాని తర్వాత ఛార్జ్ మెమోలని జారీ చేయాల్సి ఉంటుంది. అదంతా కాకుండా ఒకటేసారి ఒక జిల్లాకు సంబంధించి 100 మంది పైన ఛార్జ్ మెమోలను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంటే దీని వెనకాల ఎన్నికలకి అంటే ఎన్నికల విధులకు సంబంధించి ఏపీ ఉపాధ్యాయులు ఉద్యోగులు రాకుండా ఉండడానికి ఇలా చేసిందనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు చేసిందంటారు ఏపీ ప్రభుత్వం ఈ పని? యాక్చువల్గా ఉపాధ్యాయుల సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి అమరావతి ముట్టడి జరిగిన తరువాత అప్పటి నుంచి కూడా ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల మీద ఎస్పెషల్లీ ఉపాధ్యాయుల మీద గుర్రుగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈపీఎస్ విధానం ఏదైతే ఉందో అది చంద్రబాబు హయాంలో చేయలేకపోయారు. మా ప్రభుత్వం వచ్చాక చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి దాన్ని అలాగ డ్రాగ్ చేసి చేసి పోస్ట్ పోన్ చేసి అది చెప్పి ఇది చెప్పి మసిపూసి మారేడుకాయ చేసి మొన్న 4 ఏళ్ళ తర్వాత అది చేయడం కుదరదు అన్నట్టుగా చెప్పారు. బట్ అప్పుడు చంద్రబాబు గారి హయాంలో కూడా చేయడం కుదరదంటే వినలేదు. లేదు, ఈయన నేను చేస్తానని ఎన్నికల్లోకి వెళ్ళాడు, ఈయన నమ్మారు. మరి మేబీ నమ్మితే ఎలా చేశారో చూశారు కదా. సో ఇప్పుడు తెలిసి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేశారు, ఆహా లాభం లేదు, ఇంకా ఎంప్లాయీస్ ఎస్పెషలీ టీచర్స్ అంటే మ్యాక్సిమం ఎట్లా ఉంటుందంటే ప్రిసీడింగ్ ఆఫీసర్స్ అంటారు, పీఓ అంటారు ఎలక్షన్ అథారిటీలో. ఆ ప్రతి బూత్ కూడా ఒక పీఓ, ఏపీఓ, నెక్స్ట్ ఆ వాటర్ ఐడి చెకింగ్ అధికారిగా కానీ అందరూ కూడా టీచర్స్ నుంచి మ్యాక్సిమం ఈ పైన రౌండ్స్కి వెళ్ళే వాళ్ళు, తిరిగే వాళ్ళు, స్క్వాడ్ వీళ్ళు అందరూ కూడా రెవెన్యూ వాళ్ళు వీళ్ళు ఉంటారు. బట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లాగో పహారా కాస్త. అయితే ఈ ప్రిసీడింగ్ ఆఫీసర్స్ అథారిటీ చాలా కీలకం. ఎలక్షన్ కమిషన్ తర్వాత అన్ని పవర్స్ ఉన్న వాళ్ళు ఈ పీఓలే. వీళ్ళు టీచర్స్నే పెడతారు. ఎందుకంటే ఒక టీచర్, మా నాన్నగారు కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్ కాబట్టి నాకు ఐడియా ఉంది కొంచెం. సో అట్లాంటి నేపథ్యంలో టీచర్స్ ఏంటంటే బాగా మొదటి నుంచి కూడా ఎన్నికల నిర్వహణ వాళ్ళ చేతుల మీదుగా అవుతుంది, ఆ డిపార్ట్మెంట్ చేతుల మీదుగానే అవుతుంది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఉద్యోగులు వీళ్ళందరూ కూడా వాళ్ళు జీతభత్యాల్లో కానీ టీఏడిఏలు, ఇంతవరకు డిఏలు ఏమి ఇవ్వలేదంట ఈ 4 ఏళ్లలో కూడా, అన్నిట్లో కూడా అవకతవకలు నష్టం ఉండడం చూస్తే వాళ్ళు విసిగిపోయారు. విసిగిపోతే ఈసారి ప్రభుత్వం రాదేమో అనే భయంతో ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే టీచర్లు పెట్టకుండా వాళ్ళు ఏదైతే ఈ వాలంటీర్లు కానీ సచివాలయ ఉద్యోగాలను కాన్సెప్ట్ పెట్టారో వాళ్ళు పెట్టి వాళ్ళ ద్వారా ఎలక్షన్ నిర్వహించుకుంటే ఇంకంతే కదా. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏంటి అన్నట్టుగా ఈవీఎంలు నొక్కియడం ఏదో ప్లాన్ చేయడానికి ఒక ప్లానింగ్ ఉంది ప్రభుత్వానికి, సంథింగ్ ఏపీ ప్రభుత్వానికి. సో దానికి ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఆల్రెడీ అపీల్ చేసుకున్నారంట. బట్ ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు. వీళ్ళు మీరు నియమించుకున్న వాళ్ళు మీకు కోవర్ట్లుగా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం ఉపాధ్యాయులే ఎస్పెషల్లీ వాళ్ళే నిర్వహించాలి. బట్ వీళ్ళకి ఏంటంటే కేవలం దాన్ని ఏమంటారు, బూత్ ఏజెంట్లు, పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు. అంటే అది పార్టీలకు అతీతంగా కొంతమంది పెట్టుకుంటుంటారు. సో అట్లా పెట్టుకునే వ్యవస్థ కింద ఇంక చొక్క పెట్టడం కానీ అలాంటి వ్యక్తులను పెట్టచ్చు. సో అలాగ పెట్టుకోండి తప్ప మిగతా అథారిటీ అంతా టీచర్స్కే ఉండాలి అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సో ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, ఆల్రెడీ గుంటూరు, ప్రకాశం ఈ రెండులో ఎక్కువగా అంటే రాజధానికి దగ్గరలో ఉండే జిల్లాలు ఇవి. పైగా గుంటూరు జిల్లా అంటే రాజధానిలో మమేకమైన జిల్లా కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఈ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకతతో ఎండగడుతున్నారో, ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారో లాభం లేదని చెప్పి కొంతమంది ఒక 100 మంది దాకా గుంటూరు కానీ ప్రకాశంలో కానీ 100 మంది వరకు మెమోలు ఇచ్చేశారు. అంటే ముందు ఒక ఆశనో లేకపోతే ఏదో అని, అంటే ప్రభుత్వ ఆలోచన ఎలాగుందంటే వీళ్ళు బయోమెట్రిక్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, లెసన్ అసైన్మెంటు ఏదైతే ఉందో అది మాకు సరిగ్గా సబ్మిట్ చేయట్లేదు, పిల్లలకి మధ్యాహ్న భోజన పథకంలో సరిగ్గా వీళ్ళు ముందు నంజి వాళ్ళకి పెట్టాలంట, వీళ్ళు సరిగ్గా నంచడం లేదు. తర్వాత గుడ్లు కూడా శ్రేష్టమైన గుడ్లా కావా, గుడ్లు మీద ఒక మళ్ళీ ఒక దాని మీద ఒక లోగోతో వస్తుంది, ఆ లోగో ఉంటే మంచి గుడ్డు లేకపోతే మంచి గుడ్డు కాదు. అందరి పిల్లలకి పల్లి పట్టీలు రోజువారీ ఒక్కొక్కటి ఇస్తున్నారా లేదా ఏదో ఒకటి. ఇప్పుడు అంత మిస్టేక్లో చిన్న చిన్న పొరపాటు జరుగుతుంది. ఇవన్నీ టీచర్స్కి అప్ చెప్పడం ఏంటి? ఒక ఆయాలాగా, అంగన్వాడీ ఆయాలాగా మీరు పల్లి పట్టి తినిపించండి, భోజనం ఉందో లేదు సరిగ్గా తినిపించి చూడండి, వాళ్ళు మనం ఇచ్చిన బ్యాగులు వేసుకొస్తున్నారా లేదా, మీరు బయోమెట్రిక్ సరిగ్గా ఐరిష్ పెడుతున్నారా లేదా, ఇన్ని ఒకటి కాదు. ఎందుకు నచ్చట్లేదు వీళ్ళు. సో ఇలాగ చెప్పి అది చెప్పి ఇది చెప్పి దానికి తగ్గట్టు ఆయన ఎవరో సెక్రటరీ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మన ప్రవీణ్ ప్రకాష్ గారు ఎవరో, ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తిరిగేసి ఎవరి టైంకి రాకపోయినా వాళ్ళకి సస్పెండ్ చేయడము, లేదంటే ఏదైనా చిన్న మిస్టేక్ స్పాట్ వ్యాలేషన్లో ఎగ్జామ్ పేపర్ స్పాట్ వ్యాలేషన్ అయినప్పుడు మిస్టేక్ జరిగితే ఆడికి ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వడం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నాడు. ఊరికే ఇట్లాగా అవి ఇవి చెప్పి మెమోలు ఇస్తే ఏమవుద్దంటే ఎలక్షన్ కమిషన్ ముందు చూపించుకోవచ్చు కదా, వీళ్ళకి మెమోలు ఇచ్చాము. అది కూడా ఎవరైతే టీచర్స్లు అగ్రెసివ్గా, టీచర్స్ సంఘాలు యూనియన్ లీడర్లుగా జిల్లా స్థాయి లీడర్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ ముందిస్తే అసలైన వాళ్ళు సైడ్ అయిపోతే మిగతా వాళ్ళందరూ అగ్రెసివ్గా ఉండలేరు కదా. అదొక ప్లాన్ అనమాట. వాళ్ళకి నోటీసులు ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్ ముందు చెప్తారు, చూడండి వీళ్ళు సరిగ్గా పిల్లల్ని పట్టించుకోవట్లేదు, వీళ్ళ మీద ఇన్ని మెమోలు ఉన్నాయి, ఇటువంటి వాళ్ళు మీరు ఎలక్షన్ డ్యూటీకి ఎలాగ వేస్తారని చెప్పి రేపొద్దున ఎలక్షన్ కమిషన్ ముందు వెళ్ళి వీళ్ళు తప్పించే ప్రయత్నం చేస్తోంది, ఇటువంటి కుట్రకి పాల్పడుతోంది అనే విధంగా ఆల్రెడీ టీచర్స్ సంఘాలు చెప్తున్నాయి. నాకు కూడా మా టీచర్స్ ఫ్యామిలీ కాబట్టి కొంతమంది చెప్పడం జరిగింది, ఎట్లా ఉంది మమ్మల్ని తప్పించేలా చేస్తున్నారు, బట్ మాకు తప్పించి అయితే చేయలేరు, టీచర్స్ ఈ సిస్టమ్ అంతా కూడా టీచర్స్కే అయ్యేలాగా. ఇంతకుముందు కూడా ఒకసారి ఇలాగే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు టీచర్స్తో జనాభా లెక్కలు కాకుండా వేరే వాళ్ళతో జనాభా లెక్కలు కూడా చేయించారు, రెవెన్యూ వాళ్ళతో ఎవరితో, బట్ అదంత సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయింది. సో అలాగే టీచర్స్ ఏంటంటే స్థానికంగా ఎస్పెషల్లీ గ్రామ స్థాయి అంటే వాళ్ళకి ప్రతిదీ పిల్లలకి చెప్పే అలవాటు ఉంటుంది, డిసిప్లైన్డ్గా చెప్పే అలవాటు మీద వాళ్ళు చేసే పని కూడా అలా చేసుకెళ్ళిపోతారు. ఇంకోటి ఏంటంటే రూరల్ ఏరియాస్లో టీచర్స్ మ్యాక్సిమం అక్కడ గ్రామ స్థాయి కమిటీలు కానీ విద్యా కమిటీలతో మమేకమై, గ్రామ పెద్దలతో కానీ పేరెంట్స్తో పిల్లల తల్లిదండ్రులు కానీ మమేకమయ్యి వాళ్ళతో పని చేసుకెళ్తారు. కాబట్టి ఆ సిస్టమ్ని మీరు అన్నట్టు డిసిప్లైన్ అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ పోలింగ్ బూత్ దగ్గర కూడా ఒక సిస్టమేటిక్గా వెళ్తారనమాట. అందుకే గవర్నమెంట్ కూడా వాళ్ళకి పిఓ కానీ ఏపీఓ కానీ ఇస్తూ ఉంటుంది, ప్రిసీడింగ్ ఆఫీసర్ అంటారు. వాళ్ళు మొత్తం ఎన్నికల నిర్వహణ అంతా వాళ్ళే చూసుకునేలాగా మొత్తం ఒకప్పుడు బ్యాలెట్ బాక్సులు ఉండేవి, ఆ బ్యాలెట్ బాక్స్లో చూడడము, బ్యాలెట్ బాక్స్ ఎలా ఫోల్డ్ చేయాలి, ఎలా ఓటు వేయాలి, ఎక్కడ ఇంకు చుక్క పెట్టాలి, అన్నిటికో వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో కూడా వాళ్ళు పండిపోయి ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు 40 ఏళ్ళు 50 ఏళ్ళు సర్వీస్, 30 ఏళ్ళు సర్వీస్ చేసే టీచర్స్ వాళ్ళ సర్వీస్లో ఒక్కొక్కరు 5-6 ఎలక్షన్స్ చూసే ఉంటారు కదా. సార్వత్రిక ఎన్నికలే ఒక 5-6 చూస్తారు, అది కాకుండా పంచాయతీ ఎలక్షన్లు అని అవి ఇవి చూస్తూ ఉంటారు, మున్సిపల్. సో వాళ్ళకి కూడా టీచర్స్ని ఎందుకు పెడతారంటే ప్రజలతో ఆ ర్యాపు ఆ సిస్టమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చే అవకాశమే ఉంటుంది. బట్ ఈసారి వాళ్ళని తప్పించి వీళ్ళు ఓడిపోతారనే భయం ఉంది కాబట్టి, మనం వైసీపీ గెలవదనే భయం వల్లే ఇవన్నీ మెమోలు ఇవ్వడము, వాళ్ళని తప్పించేసి కేవలం వీళ్ళకి తెలిసిన ఫేవర్గా ఉన్న వాళ్ళని పెట్టుకొని, లేదంటే మెమోలు ఇచ్చి మెయిన్ లీడర్లు మెమోలు ఇచ్చేసి మామూలు ఉండే వాళ్ళు ఉంటారు కదా, అత్యంత ప్రభావితం చేయని వ్యక్తులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళని పెట్టుకోవడం, లేదంటే మీరు అన్నట్టు ఆ సచివాలయ ఉద్యోగులకి మెల్లగా ఏం కాదులే ఉన్నా మేము చెప్పి చూసుకుంటాను, వెళ్ళు నువ్వు లోపలికి వెళ్ళి చూసుకోవాలంటే ఏముంది అక్కడ, అక్కడ ఇంకెవరు కంప్లైంట్ చేస్తారు, ఎవరు మాట్లాడతారు, అందరూ వాళ్ళే అయితే. సో అలా చేసే ఉద్దేశం ఉంది. బట్ అంటే ఇవన్నీ చూస్తుంటే అంటే వ్యవస్థ ఎటు వెళ్ళిపోతుంది, అసలు ఎటు తీసుకెళ్తున్నారు, అసలు రాజకీయాల కోసం పదవి కోసం దేనికైనా సై అంటున్నారు, వ్యవస్థ ఎటు తీసుకెళ్తున్నారని ఒక విధంగా బాధతో కూడా భయం వేస్తుంది. అసలు అట్లా అనిపిస్తుంది. అసలు అంటే టీచర్స్ ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా టీచర్సే వెళ్ళి ఎలక్షన్ నిర్వహణ జరిగేది. ఇప్పుడు వాళ్ళని తప్పించే ప్రయత్నం చేసి ఎలాగైనా మళ్ళీ సీటు కైవసం చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ తెర మీదకి వస్తున్నాయి. బట్ ఇదన్నీ కూడా గమనించి ప్రజలు రియలైజ్ అయితే బాగుంటుంది. ఇంకా రియలైజ్ అవడం వల్ల ఇంకా కొంత పర్సంటేజ్ ఉందంట, చూద్దాం. ఇంకా టైం ఉంది కాబట్టి ఏపీ ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులపైన ఛార్జ్ నోటీసులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి ఎన్నికల విధులని వాళ్ళకే అప్పచెప్తుందా లేదా ఏంటి, అసలు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందో వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.